ఆఖరిగా ప్రార్థన చేసుకుందామండి. ఇప్పటి వరకు మరి దేవుడు మన కొరకు రాయించిన లేఖనాల నుంచి మంచి ఆహారాన్ని, మంచి భోజనాన్ని మనకి ముగ్గురు కూడా ఆడవాళ్ళైన ఇద్దరు స్త్రీలు కూడా బాగా చెప్పారు. కోటేశ్వరరావు గారు కూడా మరి ఇంకా లోతుగా మన సుఖంగా బతకాలంటే మరి భూలోకంలో పరలోకానికి ఛాయగా ఉన్న సంఘంలో మనం చేర్చబడ్డాం కాబట్టి మరి సంఘంలో మనకి శాంతి సుఖము సంతోషం ఉంటేనే మరి పరలోకాన్ని మనం మరి అక్కడ కూడా పొందుతానికి అవకాశం ఉంటుందని, ఇక్కడ ఆ శాంతిని ఆ సమాధానాన్ని సుఖాన్ని సంపాదించుకోవాలి. సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? మనుషులందరి కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు యేసుక్రీస్తు వారే చేశారు. ప్రార్థన చేశాడు, యాచించాడు, విజ్ఞాపన చేశాడు. ఏంటి మహానుభుడు అంతటి గొప్పవాడే, అంత ఏంటంటే ఇదంతా మనకి మాదిరి అనమాట. ఈ మాదిరి మనకు నేర్పించడానికి క్రైస్తవులుగా మనం సుఖంగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలంటే, అధికారుల కొరకు, రాజుల కొరకు, మన కుటుంబ సభ్యుల కొరకు. ఈ ప్రార్థనలో కూడా మన వ్యక్తిగత ప్రార్థన ఉంటుంది, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, రకరకాలుగా ప్రార్థన, అన్నిటికీ ఒకే ప్రార్థన కాదండి. అలాగనే మరి పొద్దు ఇందాక లక్ష్మి చెప్పింది తెగింపంటండి, దేవుని పని విషయంలో, మంచి కార్యాల విషయంలో మనిషికి, క్రైస్తవులుగా మనందరికీ తెగింపు ఉండాలి. చెడ్డ కార్యాల వైపు చూడకోకుండా వాటి విషయంలో మనం తెగింపు లేని వారంగా ఉండాలి. దేవుని పని విషయంలో, మంచి విషయాల్లో కూడా, మంచి పనుల విషయాల్లో కూడా తెగింపు కలిగి ఉండాలి. మరి కోటేశ్వరి పెరిసిస్ అనే ఒక స్త్రీ గురించి చెప్పింది, ఆవిడ ఏం చేసింది కానీ దేవునికి, దేవుని పని విషయంలో బహుగా ప్రయాసపడినట్లుగా చెప్పింది. మరి ఇటువంటి భక్తులు, భక్తురాళ్ళు, ఇన్ని జీవిత గాథలు మనం వింటున్నాం, మనం కూడా ఇటువంటి స్థితిని మనం సంపాదించుకొని దేవుడు చెప్పినట్లుగా బ్రతకాలి. చెప్పినట్లుగా బ్రతకగలిగితేనే పరలోకం అన్నట్లుగా మనం నేర్చుకుంటున్నాం. దేవుడు నమ్ముకొని ఇష్టానుసారంగా బ్రతికితే పరలోకం లేదు. కొన్ని విషయాల్లో త్యాగం చేయాలి, కొన్ని విషయాల్లో వదులుకోవాలి. లోక సంబంధమే శరీరాశ, నేత్రాశ, జీవపుణమం ఇవన్నీ ఆకర్షిస్తుంటాయి ప్రతి మనిషిని. కానీ మనకంటూ ఒక చట్టం ఇచ్చాడు దేవుడు. ఆ చట్టంలోకి ఈ భూలోకంలో, పరలోకం అనే సంఘంలోకి మనం వచ్చాం కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో, మనసులో హృదయపూర్వకమైన మార్పుని కలిగి మనం బ్రతకాలి. భయంతో కూడిన భక్తి కలగాలి, భయం లేని భక్తి కాదండి. భయంతో కూడిన భక్తి కలిగి మనందరం జీవిస్తే మనందరం కూడా ఆ పరలోకానికి చేరే భాగ్యము, ధన్యత మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగో నాయన మా కొరకు నీ లేఖలలో ఎన్నో విలువైన మాటలు, ఎంతో లోతైన విషయాలు, ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని మాకు నేర్పిస్తున్నావు తండ్రి. ఇట్టి స్థితిలోకి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మరి ఈ మాటలు, ఈ జ్ఞానాన్ని వింటున్నా, నేర్చుకుంటున్న మాకు వాటి ప్రకారంగా జీవించగలగటానికి మరి శక్తిని, నిగ్రహాన్ని, ధైర్యాన్ని మీరు అనుగ్రహించి మేమందరము కూడా పరలోకంలో చేరటానికి కావలసిన అర్హత ఈ భూమి మీద మేము సంపాదించుకొని నీ ఉన్న నిత్యరాజ్యంలో చేరే భాగ్యము ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ కుమారుడు, మా రక్షకుడు, యేసుక్రీస్తు వారైన దేవుడైన యేసుక్రీస్తు వారైన యేసుక్రీస్తు వారి ప్రభువుల పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలము మన అందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.